దీక్షిత ఉండేటువంటి ఉద్యోగాల కంటే ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగాల సంఖ్య చాలా పెరిగిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ ఐటీ సెక్టర్ లోనే దాదాపు 152 లక్షల మంది పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇతరతర సెక్టర్స్ కాకుండా డిఫరెంట్ స్ట్రాటజీస్ తోని రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో పనిచేస్తాయి అధ్యక్ష. మనం కూడా అదే పని కూడా చేస్తాం. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన మనం చేస్తాం అధ్యక్ష. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ డెఫినెట్ గా మనం 107744 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 100% వాటి భర్తీ చేస్తుంది ప్రభుత్వం. దాని ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. కాకపోతే అక్కడ ఉన్న చిక్కల్లో ఏంటంటే అధ్యక్ష, వాడు విద్యుత్ గురించి చెప్పారు, ఆర్టీసీ ఉంది, సింగరేణి ఉంది, అనేక కార్పొరేషన్ ప్రభుత్వ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్ లో ఇప్పుడు ఫిక్స్ అయి ఉన్నాయి అధ్యక్ష. షీలా బిడే గారి కమిటీ 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని సంస్థల మీద పనిచేస్తా ఉంది. వాళ్ళు ఒక తీర్పు చెప్తే తప్ప దానిలో స్పష్టత రాదు అధ్యక్ష, అది తేలాలి. అదేవిధంగా అందులోనే విద్యుత్ ఉంది, అందులోనే సంస్థలు కూడా ఉన్నాయి, తేలవలసినటువంటి అక్కడ ఉంటుంది. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా కమల్నాథన్ గారు కమిటీ వేస్తే కారణం ఏందో దేవుని తెలియాలి అధ్యక్ష. చాలా సందర్భాలు చెప్పినాం, నేను ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాసినాం, అనేక సందర్భాల్లో కోరినాం. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కలిసిన సందర్భంలో కూడా నేను చెప్పేవారిని రిక్వెస్ట్ చేశాను. ఇది ఉభయ రాష్ట్రాలకు కూడా మంచిది కాదండి, దయచేసి పనిచేసుకోవాలి తప్ప ఇట్లా ఈ ఖాళీలు పెట్టుకుని పెంటంత పెట్టుకుని అసలు ఎవరు ఉంటారో ఎవరు పోరో అర్థమైతే లేదు. ఇక్కడ నువ్వు ఉద్యోగి కూడా నేను ఇక్కడ ఉంటానో పోతానో అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటాడు. ఇది ఎవరు కూడా మంచిది కాదు, దయచేసి దీన్ని చేయండి అని చెప్పినాం అధ్యక్ష. మరి ఏం కారణమో కానీ అవి తేలితలు. అవి తేలిన తర్వాత నేను రాష్ట్ర యువత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష, 100% ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా లేకుండా నిరుద్యోగ యువకులకు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఒక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి, ఎందుకంటే ఉద్యోగం జరిగింది కాబట్టి, గతంలో అన్యాయం జరిగింది కాబట్టి 5 ఇయర్స్. ప్లీజ్ 5 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి పరిస్థితులను బట్టి వాళ్లకు చిన్నారెడ్డి గారు చెప్పనియండి ఏజ్ రిలాక్సేషన్ కూడా చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది అధ్యక్ష. చాలా వరకు ఎంతవరకు వీలైతుందో అంతవరకు చేస్తున్నాం అధ్యక్ష. మిత్రులు ప్రభాకర్ గారు డిఎస్సీ గురించి చెప్పినా, ఆల్రెడీ నేను ఆదేశం ఇచ్చిన అధ్యక్ష, యాడికి పోయినా మేము 98 అని మేము ఇదని అదని అది సిగ్గుపోయే పరిస్థితులు అధ్యక్ష. 14 ఎందుకు వస్తున్నాం ఎక్కడ 98 అధ్యక్ష, 85 డిఎస్సీ అట, వాళ్ళ ఏది కూడా బాగైపోతుంది. ఇట్లా వీళ్ళందరినీ వదిలిపెట్టిన పాప ఎవరి అధ్యక్ష వాళ్ళు ఎవరు బాధ్యత అధ్యక్ష. దానికి మేము నిన్నగాక మొన్న వచ్చినాం, ఈ 85 ఏంది, 98 ఏంది, 2000 ఏంది, 2002 ఏంది, ఇవన్నీ ఎవరండి బాధ్యులు? ఆ పెంట అంతా మాకు వారసత్వంలో వచ్చిన అధ్యక్ష, ఆ పెండికి పెట్టిన పుణ్యాసులే మళ్ళీ ఎప్పుడు పోయి ఉద్యమాలు చేపిస్తారు. ప్రజలకు కూడా తెలుసు అధ్యక్ష ఎవరేం మాట్లాడుతున్నారు అనేది, తెలుస్తాయి వాస్తవాలన్నీ ముందుకు వస్తాయి కదా. ఈరోజు ఇదంతా పెట్టినాం మేము, చాలా పెండ పెట్టినాం, ఏ విధంగా అడిగానంటే కలుగుతాం అధ్యక్ష. ఇన్నేళ్ళ చెత్త చిదారం ఎక్కడ 85 అధ్యక్ష, ఎక్కడ 98 అధ్యక్ష, 16 ఏండ్ల ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్య మీరు చిట్కెలో ఇట్లా ఒక నిమిషంలో మీరు కడిగేయండి అధ్యక్ష. డెఫినెట్ గా నేను నిరుద్యోగ యువతకు తమ ద్వారా ఈ సభ ద్వారా హామీ ఇస్తా ఉన్నా. ఈ 107000 ఖాళీలే కాదు అధ్యక్ష, మేము చేసే ప్రయత్నంలో భాగంగా విద్యుచ్ఛక్తి రంగంలో కూడా ఇవాళ 10,000 మెగావాట్ల జనరేషన్ శ్రీకారం చుట్టాం. ఎన్టీపీసీ రంగంలో ఒక 4,000 వస్తా ఉంది, అక్కడ మన వాళ్ళకి అవకాశాలు చాలా వస్తాయి దండిగా. 6,000 మెగావాట్లు జెన్కో తెలంగాణ జెన్కో ఉత్పత్తి చేయబోతా ఉన్నది, అక్కడ సుమారు ఒక 10-12,000 మందికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. ఈ లెక్కలో అనేక రకాల ఉద్యోగాలు అనేక అవకాశాలు రాబోతాయి భవిష్యత్తు. దీంట్లో కమల్నాథన్ గారి కమిటీ తేల్చేస్తే చాలా సులభంగా మనం ముందు పోయే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి ఖాళీని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తుంది అధ్యక్ష. కొన్ని పెంచుకునేవి ఉన్నాయి, కొన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నాయి, కొన్ని రేషనలైజ్ చేసుకునే అక్కడ ఉంది, కొన్ని డిపార్ట్మెంట్లు కంప్రెస్ చేసుకునే అక్కడ ఉంది. మన మంత్రుల సంఖ్యనే 10 గంటలకు మించి ఉండదు అధ్యక్ష రాజ్యాంగం ప్రకారంగా. డిపార్ట్మెంట్లు కూడా కొన్ని కంప్రెస్ అవుతాయి. అయినప్పుడు ఏదేది ఎట్లయింది అనేది ఒక పద్ధతి చేసుకుందామంటే ఈ ఉద్యోగుల సంఖ్య తేలక, ఈ సంస్థల సంఖ్య తేలక కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి ప్రభుత్వం ముందర ఉంది. కాబట్టి నేను ఒకటే మాట మనం చేస్తాను అధ్యక్ష, వీళ్ళు ఎవరు కూడా బేసి చేయాలకు అక్కర్లేదు.
డెఫినెట్గా యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో పూర్తి బాధ్యతతోని ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య కమల్నాథన్ గారి కమిటీ పరిష్కారమైన వెంటనే మొత్తం భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అధ్యక్ష ఈ మధ్యన ఉత్తర్వులు వెలువడ్డాయి. అది గవర్నర్ గారి ఆమోదం కూడా పొందింది. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. చేస్తే ఆ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసే మార్గం సుగమం అవుతుంది. మొత్తం ఒకసారి కంప్లీట్ గా బేరీజ్ వేసుకుని మనకు మిగిలేటివన్నీ ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులు మిగులుతున్నాయి, ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులు వస్తాయి, ఆ ప్రకారంగా రాబోయే కొన్ని మాసాలలో డెఫినెట్ గా 100,000 ఉద్యోగాలు యువత కల్పించి తీర్థం అధ్యక్ష. ఇది నేను హామీ ఇస్తా ఉన్నాను. రెండవ మాట అధ్యక్ష, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చాలా తీవ్రమైన సమస్య. వాళ్ళ వెనుక కాదు ముందరి కాదు అధ్యక్ష, వాళ్ళ బతుకు ఇళ్లలో కూడా వాళ్ళని కుటుంబంలో నవ్వే పరిస్థితి, వాళ్ళకి ఇటు కావాలని అర్థం కాని పరిస్థితి, వాళ్ళు ఇంకో పని చేయలేరు అధ్యక్ష, ఏజ్ భారైపోతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎన్నికల తర్వాత చెప్పిన మాట కదా అధ్యక్ష, ఎన్నికలకు ముందు చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ ఆ కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చిన పుణ్యాత్మలు ఎవరో ఈ రాష్ట్రానికి తెలుసు అధ్యక్ష, వారి పుణ్యమంతి ఏదో అందరికీ కూడా తెలిసిందే, నేను ఆ మాట పోదలుచుకోలేదు. కానీ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరిస్తామని చెప్పినాం, 100% క్రమబద్ధీకరిస్తాం. అక్కడ మంత్రిగా మనవి చేసినట్టుగా రూల్ ఆఫ్ రోస్టర్ పాటిస్తాం అధ్యక్ష, ఎంతవరకు అయితే రూల్ ఆఫ్ రోస్టర్ ఉందో అంతవరకు వాళ్ళని భర్తీ చేస్తాం. కొద్ది మంది 25,000 అధ్యక్ష అన్ని శాఖలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 25,000 మాత్రమే అధ్యక్ష. ఆ 25,000లో దాదాపు 21,000 మంది వస్తారని కమిటీ సభ్యులు నాకు చెప్తా ఉన్నారు. దాన్ని చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాం. ఎందుకంటే దళితులు కానీ గిరిజనులు కానీ బీసీలు కానీ వాళ్ళ హక్కులు ఎవరు హరించే అధికారం లేదు మనకు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళ రిజర్వేషన్ పాటించాలి కాబట్టి గుడ్డిగా దాన్ని చేయడానికి ఉండదు అధ్యక్ష. అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చేసే ఆస్కారం ఉంటుంది. చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ త్వరలోనే రిపోర్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు ఒక 19,000 ఆర్డర్లు క్లారిటీ వచ్చింది. ఇంకొక 5,000 విషయంలో వాళ్ళు స్టడీ చేస్తా ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు కదా అధ్యక్ష, అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నారు. అదంతా వచ్చిన తర్వాత వాళ్ళ క్రమబద్ధీకరణ కూడా రూల్ ఆఫ్ రోస్టర్ పాటించి అన్ని నియమాలు పాటించి వాళ్ళ నియామకం పూర్తయింది అధ్యక్ష. దాని వెంటనే కమల్నాథన్ గారి కమిటీ కనుక ఫైనల్ చేసినట్టయితే అటుపోయే వాళ్ళు ఎవరు, మనకి మిగిలే వాళ్ళు ఎవరు, జోన్లలో ఎవరు మిగులుతారు, రాష్ట్ర స్థాయి పోస్టులు ఎవరు మిగులుతాయి, పూర్తి స్పష్టత వస్తుంది అధ్యక్ష. వచ్చిన తర్వాత నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, 100% రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి యువకులకు రిక్రూట్మెంట్ చేసుకుంటాం, రూల్ ఆఫ్ రోస్టర్ పాటిస్తాం. ఆ ప్రకారంగా ఇంకా కూడా దీనికి టైం లాగే అక్కర్లేదు అధ్యక్ష, ఫర్దర్ బిజినెస్ తీసుకుందాం తప్పకుండా వాళ్ళందరినీ కూడా. రెండు విషయాలని అధ్యక్ష, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో క్రమబద్ధీకరిస్తామని మేము చెప్పినాం అధ్యక్ష, దాని కట్టుబడి క్రమబద్ధీకరించిన సిద్ధంగా ఉన్నాం. మిగతా ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష, రకరకాలుగా ఉంటారు అధ్యక్ష, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా లక్ష్మణ్ గారు, దాని ఇబ్బంది ఏం లేదు. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష, ఒక స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దానిలో వస్తారు అధ్యక్ష. మేము పోతా ఉంటే అడుగుతా ఉన్నారు, మీరెవలయ బాబు, మేము రాజీవ్ విద్యామిషన్, మీరెవలయ బాబు, మేము కస్తూర్బా గాంధీ. ఇతర రకరకాల స్కీమ్లలో ప్రభుత్వం తెచ్చిన దానిలో, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దానిలో ఆ పరిమితమైనటువంటి దానికోసం తీసుకోబడ్డ ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఇలా సంఘాలు పడి మాకు ఉద్యోగాలు ఇవ్వమంటారు, ఎక్కడికి వెళ్తారు లక్ష్మణ్ గారు, మీరు ముఖ్యమంత్రి అని ఇయ్యలేరు, ఇంకెవరైనా ఇయ్యలేరు. ఒక స్కీమ్ పరిమితం అయితే వాళ్ళు ఉంటారు అధ్యక్ష, ఆ స్కీమ్ ఎట్లయితే స్విచ్ ఆఫ్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఉద్యోగులు కారు అధ్యక్ష, హానరోరియం తీసుకొని పనిచేసేవాళ్ళు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అధ్యక్ష, అవుట్ సోర్స్ తెచ్చిన పుణ్యాత్మ రాష్ట్రానికి అంత తెలుసు అధ్యక్ష, మేము తెలియ మేము తెచ్చినటువంటి కాదు, మా స్కీమ్ కాదు అధ్యక్ష. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరు తెచ్చిండ్రు, ఈ అవుట్ సోర్స్ ఉద్యోగాలు ఎవరు తెచ్చిండ్రు, ఇవన్నీ కూడా తెచ్చిన పుణ్యాత్మలే మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు అధ్యక్ష. అందువల్ల మేము ఏమంటున్నామంటే ఎంతవరకు అయితే మేము తీసుకోగలుగుతామో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసుకుంటాం. వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎలక్ట్రిసిటీలో ఇందాక ప్రభాకర్ గారు చెప్పిన వాళ్ళు ఉన్నారు, రేపు డెఫినెట్ గా ఎలక్ట్రిసిటీలో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే అక్కడ అవుట్ సోర్సింగ్ ఉన్నారో ఇతరత్ర ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు అధ్యక్ష, వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారు, వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తారు. ఇట్లా వీలైనంత వరకు వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడానికి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఒక మానవీయ కోణంతో వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి, కొత్త వాళ్ళకు కూడా రావాలి, ఎవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో ఏ ఉద్యోగం లేక వాళ్ళకు రావాలి, మొత్తం అంతా కూడా దాన్ని ఒకసారి చేసుకుంటాం అధ్యక్ష. డెఫినెట్ గా తెలంగాణ యువకులు ఆశించినట్టుగా 100% 100,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో లభిస్తాయి అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో అనేక ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. రేపే బహుశా రేపో ఎల్లుండో బిల్ ఇంట్రడ్యూస్ చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం. దానిలో మనకు
ఇండియాలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అడ్వాంటేజ్ తెలంగాణ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు క్లియర్ అయినటువంటి ల్యాండ్ 235,000 ఎకరాలు టీఎస్ఐఐసికి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. ఒకసారి ఇండస్ట్రియల్ పాలసీ అసెంబ్లీ ఆమోదం పొందితే ఆ మరుక్షణమే ఆ భూమిని ఐఐసికి అప్పగించడం జరుగుతుంది. వెంటనే కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి అధ్యక్ష. దేశంలోనే మూడవ వంతు స్థానాన్ని ఆక్రమించినటువంటి ఫార్మా ఇండస్ట్రీని, పోల్ట్రీ ఇండస్ట్రీని కూడా గణనీయంగా పెంచాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఫార్మా సిటీ కూడా శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. ఫార్మా సిటీ బ్రహ్మాండంగా అన్ని వసతులతో కలిపి కొత్త పంథాలు ముందుకు పోవాలని ఆలోచిస్తా ఉన్నాం. కేవలం ఇండస్ట్రీ కేటాయించడమే కాదు అధ్యక్ష, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి మీకు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అందులోనే అదే జోన్ లో వాళ్ళకు కూడా మేము ప్లేస్ కేటాయిస్తాం. మీ టౌన్షిప్ కూడా కేటాయిస్తాం. ఉత్తమమైనటువంటి పారిశ్రామిక పాలసీ తెస్తా ఉన్నాం. ఆ ప్రకారం రమ్మని చెప్పినాం అధ్యక్ష. చాలా ఎంకరేజింగ్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము డంబాచారాలు చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. రాబోయే కొద్ది రోజులలో అవన్నీ కూడా అన్ఫోల్డ్ అయితే ఆ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఏమేం జరగబోతుందో అదంతా కూడా ఉంటుంది అధ్యక్ష. ఇందాక కూడా నేను లోపలినప్పుడు మాజీ ఎమ్మెల్యే హరీష్ రెడ్డి గారు డెలిగేషన్ కొరియన్ డెలిగేషన్ తీసుకుని వచ్చినారు అధ్యక్ష. వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిపోయినారు. శాసనసభ తర్వాత కూర్చుందామని కూడా చెప్పినాం అధ్యక్ష. తెలంగాణ వాటర్ గ్రిడ్ తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ కూడా సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ మనీ రిగ్రేషన్ విషయంలో మనం కొన్ని రిలాక్సేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పినాం అధ్యక్ష. కానిస్టేబుల్ పోలీసు శాఖలు డ్రైవర్లు కావాలంటే 3,700 మందిని రిక్రూట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చేసినాం అధ్యక్ష. అవన్నీ కూడా జరుగుతున్నాయి వరుస బట్టి. తర్వాత ఫైనల్ ఒక సంఖ్య తేలిన తర్వాత ఏ రకంగా ముందుకు పోదామనేది శాసనసభ ముందు కూడా పెడతాం అధ్యక్ష. ఎన్ని ఖాళీలున్నాయి, ఎన్ని భర్తీ జరుగుతా ఉన్నాయి, వాటన్నిటి కూడా తీసుకొని మళ్ళీ అందరి సభ్యుల అభిప్రాయం కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. నిరుద్యోగ యువత ఎటువంటి నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా రాబోయే 4-5 మాసాలలో భర్తీకి శ్రీకారం చుడతాం. ఉద్యోగుల విభజన పూర్తి కావడమే తర్వాయి, వెంటనే ప్రభుత్వం ముందుకు పోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష.